సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో స్వచ్ఛ సర్వేక్షణ్ ఆటోలను స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. నగరాన్ని చెత్తరహిత పట్టణాలుగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రభుత్వం అందించిన తడి పొడి చెత్తబుట్టల్లో చెత్తను వేసి స్వచ్ఛ సేవకులకు అందించాలని కోరారు. బహిరంగంగా చెత్తను పడవేస్తే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని తెలిపారు. 3 డివిజన్లను చెత్తరహిత డివిజన్లుగా మార్చే ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సంపూర్ణ సహకారం అందించాలన్నారు. నమస్కారం. జిహెచ్ఎంసి పరిధిలో 3 డివిజన్లకు భారతీనగర్, రామచంద్రాపూర్, పటంచెరువు 3 డివిజన్లకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా తీసుకుపోవడానికి ఈరోజు వెహికల్స్ను లాంచింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుమార్ యాదవ్ పటంచెరువు కార్పొరేటర్, అలాగే రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ 3 డివిజన్లలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకుపోవడానికి వెహికల్స్ అన్నీ ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దాని పూర్తి స్థాయిలో ప్రజలు చెత్తను ఇష్టమున్నట్టు బయట పడేయకుండా ఈ వెహికల్స్ ద్వారా మీరు పంపించినట్టయితే మన మన ప్రాంతాన్ని మీరు పరిరక్షించుకున్న వాళ్ళమైతాం, శుభ్రంగా ఉంచుకున్న వాళ్ళమైతాం. కాబట్టి మీరందరూ ప్రజలందరూ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ 3 డివిజన్ల ప్రజలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.